మెగాస్టార్ చిరంజీవి గారికి కేంద్ర ప్రభుత్వం ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మ విభూషణ్ అనౌన్స్ చేసిన తర్వాత సినీ రంగం నుండి, రాజకీయ రంగం నుండి, పారిశ్రామిక రంగం నుండి అనేక మంది ప్రముఖులు చిరంజీవి గారిని స్వయంగా కలిసి శుభాకాంక్షలు అందజేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున అఫీషియల్గా చిరంజీవి గారిని ఘనంగా సన్మానించారు. మరో ప్రక్క యుఎస్లోని మెగా ఫ్యాన్స్ కూడా ఇటీవలే చిరంజీవి గారిని యుఎస్లో సన్మానించారు. కాగా చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అవార్డు ప్రకటన అనంతరం టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు చిరంజీవి గారికి బెస్ట్ విషెస్ చెబుతూ అతి త్వరలోనే సినీ ఇండస్ట్రీ తరఫున చిరంజీవి గారిని ఘనంగా సన్మానించనున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు ఇంకా ఆ సన్మానానికి సంబంధించిన న్యూస్ ఏమీ బయటకు రాలేదు. ఈ సందర్భంగా చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా సినీ ఇండస్ట్రీ ఆయనను సన్మానించుకున్నప్పుడు మోహన్ బాబు గారు చేసిన రచ్చ గుర్తుకు వస్తోంది. చిరంజీవి గారికి ఆ జన్మ అసూయాపరుడుగా పేరుబడ్డ మోహన్ బాబు గారు చిరంజీవి గారికి పద్మభూషణ్ అవార్డు ఫెలిసిటేషన్ ఫంక్షన్ జరుగుతున్న సమయంలో తానే సీనియర్ని, తనకే అవార్డు రావాలి అంటూ ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడిన మోహన్ బాబు గారి మాటలను ప్రజలు నేటికీ గుర్తుంచుకున్నారు. తాజాగా ప్రజలందరికీ కలుగుతున్న సందేహం ఏమిటంటే చిరంజీవి గారికి సినీ పరిశ్రమ పద్మ విభూషణ్ అవార్డు ఫెలిసిటేషన్ చేద్దామనుకుంటే మోహన్ బాబు గారు మోకాలడ్డుతున్నారేమోనని. దీనికి ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం మోహన్ బాబు గారికి ఫంక్షన్ అడ్డుకునేంత సీన్ లేదని. మరైతే చిరంజీవి గారి ఫెలిసిటేషన్ ఫంక్షన్ ఎందుకు డిలే అవుతోంది? ఎందుకంటే అందరికీ వీలు కుదిరే మంచి ఒకేషన్ కోసం ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నారు. ఆ తేదీ త్వరలోనే వస్తుందని అంగరంగ వైభవంగా చిరంజీవి గారి పద్మ విభూషణ్ అవార్డు ఫెలిసిటేషన్ సెరిమనీని ఇండస్ట్రీ ఘనంగా చేసి తనకు తానే ఇండస్ట్రీ గౌరవించుకుంటుందని ఆశిద్దాం.